మీడియాలో ఎక్స్పోజ్ అవుతున్న విషయం ఏంటంటే ఇంకోటి సినిమా ఇండస్ట్రీ తరపు నుంచి క్యాస్టింగ్ కౌచ్ అని ఒకటి ఎక్స్పోజ్ అవుతుంది బాగా ఇప్పుడా ఆఫ్ కోర్స్ క్యాస్టింగ్ కౌచ్ అని చెప్పేసి ఎక్కడ ఎక్కడ చూసినా కానీ మాట్లాడుతున్నారు ఒకప్పుడు మాట్లాడే మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ఎప్పుడు ఇప్పటికీ కాదు ఇప్పటికీ కూడా అది ఒక సమస్య అంటే ఫేస్ చేసిన వాళ్ళు ఫేస్ చేసి అనే ఫీల్ అయ్యే వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్న అది అవి యా మీరు ఆ టైంలో మీరు బిజీగా ఉన్న టైంలో మీరు ఏమన్నా అట్లాంటి ఇబ్బందులు లేదండి అంటే ఇప్పుడు నేను మోడలింగ్ చేశాను ఇన్ని లాంగ్వేజెస్ చేశాను ఇన్ని లాంగ్వేజెస్ అంటే ప్రపంచవ్యాప్తంగా నేను తెలిసే ఉంటాను కదా ఐడెంటిఫై గోల్నే కదా బట్ నేను ఎప్పుడు అయినా చెప్పేది ఒకటే ప్రపోజల్ ఎక్కడైనా ఉంటుంది యాక్సెప్ట్ చేయడము చేయకపోవడం వాళ్ళ ఇష్టం కాస్టింగ్ కోచ్ అంటే ఓన్లీ సినిమా వాళ్ళకి సంబంధించినే బయట కూడా అది మన ఐటెక్ సిటీ వచ్చిన ఫస్ట్లో అది నా నోటితో చెప్పక్కర్లేదు ఏమి జరిగింది అనేది దేశం మొత్తం తెలుసు ప్రపంచంలో మన తెలుగు వాళ్ళు ఇంగ్లీషు వాళ్ళు అది ఇంకోలే ఇంకోలే అందరికీ తెలుసు అది వాళ్ళ ప్రైవసీ ఓకే కదా సో ఒక మనిషిని రేప్ చేస్తే ఎక్కడైనా కాస్టింగ్ కోచ్లో ఒక మనిషిని రేప్ చేస్తే దీనికి ఆ పేరు పెట్టినా పర్వాలేదండి ఇట్స్ నాట్ ఎ ఫోర్సు మీకు మిమ్మల్ని ఆయన ఇష్టపడ్డారు లేకపోతే నీకు రెండు కోట్లు డబ్బులు రిమండేషన్ ఇస్తున్నారో లేకపోతే ఒక ఏమండి అంటే నేను విన్న వరకు నిజాలు అబద్ధాలు రియల్లీ నాకు తెలియదు ఎవరైనా హట్ అయితే రియల్లీ ఐఎమ్ వెరీ సారీ ఒక ఒక జూనియర్ డాక్టర్స్ని ఒక డాక్టర్స్ ఫోర్స్ చేస్తారంటారు ఒక కలెక్టర్లో జాయింట్ కలెక్టర్లు పోస్ట్ ఫోర్స్ చేస్తారంటారు ఒక ఇంజనీర్లు ఆ పై వాళ్ళు ఫోర్స్ చేస్తారంటారు ఒక గెజటరీ ఆఫీసర్స్ కింద వాళ్ళని ఫోర్స్ చేస్తారంటారు అలాగే సినిమా ఫీల్డ్లో కూడా దీనిలో కూడా నేనేమంటానంటే సినిమా ఫీల్డ్లో కూడా కొన్నిసార్లు కలిసి ట్రావెల్ చేస్తారు కాబట్టి వాళ్ళ ఇష్ట ఇష్టాలని ఏమిటి పంచుకునే టైం వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి షేర్ చేసుకుంటారు షేర్ చేసుకొని యు లైక్ మీ ఐ వాంట్ మీ సంథింగ్ ఏదో ఒకటి చెప్తూ ఉంటారు మనకి ఆ అభిప్రాయం ఉంటే మూవ్ అవుతాం లేకపోతే లేదు ఇది మీ మీద అక్కడ పట్టుకొని నువ్వు నాకు నచ్చావని రేపు చేస్తే ఇటువంటి ఇప్పుడు ఎన్కౌంటర్లు చేస్తున్నారు లేకపోతే వాళ్ళకి శిక్షలు వేస్తున్నారు కదా అదే జరుగుతుంది మీరు యాక్సెప్ట్ చెయ్యి ఇప్పుడు మీకు ఇష్టం లేనప్పుడు రియల్లీ నేను ఎప్పుడు ఫేస్ చేయలేదండి నేను ఎప్పుడు అంటే నాకు ఉన్నాయి అప్లికేషన్ ఎక్కడైనా ఉంటుంది బట్ అది మీరు యాక్సెప్ట్ చేయడము చేయకపోవడము మీ ఆలోచన విధానం ఒకటి మీ బ్యాక్గ్రౌండ్ దీని గురించి కానీ అమ్మో ఇలా చేస్తే తప్పని కానీ ఏ పోనే నాకొద్దు నేను ఎన్నో మూవీస్ వీటి కోసం వదిలేసిన రోజులు ఉన్నాయండి ఇలా అడిగినప్పుడు నేను చాలా మూవీస్ వదిలేశాను నేను రిజెక్ట్ చేశాను నాకు అవసరం లేదు ఓకే అనుకొని వదిలేసిన రోజులు ఉన్నాయి అంటే ఇది అబద్ధమని అనుకోవచ్చు దిస్ ఇస్ ట్రూ నేను నిజమే చెప్తున్నాను నాకు అవసరం లేదు నాకు నచ్చలేదు అంతే ఆ పాయింట్ నచ్చలేదు బట్ నేను ఇన్ని సినిమాలు నన్ను నన్నుగా రమేశ్రీ అయితే ఈ క్యారెక్టర్ చాలా బాగా చేస్తుంది అమ్మాయి అనుకొని పెట్టుకున్నారేమో కానీ ఎవరి నుంచి నేను ఇలాంటి ఫేచ్ ఇన్ని లాంగ్వేజెస్ చేశాను కదా రియల్లీ నాకు ఇలాంటి సిచ్యువేషను క్రియేట్ అవ్వలేదండి బట్ అడిగారు అడగడంలో తప్పు లేదు కదా అమ్మాయిని అడిగిన అన్నం పెట్టదంటారు కదా అడగడంలో తప్పేంటి నచ్చాను ఇప్పుడు మనం రోడ్డు అంటూ వెళ్ళిపోతుంటాము ఆయన నా గురించి ఏం ఆలోచిస్తున్నారు నాకేం తెలుస్తుంది నచ్చొచ్చు కానీ ఆ డేరు ఉండదు కానీ ఇప్పుడు కలిసి వర్క్ చేస్తాం కాబట్టి డాక్టర్ కింద డాక్టరో ఇంజనీర్ కింద ఇంజనీరో లేకపోతే ఏదో వర్క్ చేస్తుంటాం కాబట్టి అది నచ్చి అడిగితే నిన్ను రేపు చేశాడో చెప్పు తీసుకొని కొట్టు లేకపోతే కంప్లైంట్ ఇవ్వు ర్యాష్గా బిహేవ్ చేశారా బిహేవ్ చేస్తే కంప్లైంటివ్ ఆయన బిహేవియర్ మీద కానీ నిన్ను అడిగారు అడగడం తప్పు కాదు కదా ప్రపోజ్ చేయడం తప్పు కాదు ఇష్టం ఉంటే యాక్సెప్ట్ చేస్తాం లేకపోతే లేదు దట్ ఈస్ మై పాయింట్